అనకాపల్లి జిల్లా మరియు పట్టణంలో వెంచేసియున్న ప్రఖ్యాత ఎలవేల్పు ఆరాధ్య దైవం త్రిశక్తి స్వరూపిణి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో భారతీయ సనాతన సంస్కృతి పునర్వైభవ పునరుద్ధరణలో ఆదివారం సందర్భంగా విశాఖ శాస్త్రీయ నాట్య గురువుల సహకారంతో గురువు డాక్టర్ జె సురేష్ కుమార్ సారథ్యంలో ఉదయం 8:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పలు జిల్లాల నుండి వచ్చిన నాట్య బృందాలచే కూచిపూడి నృత్య నీరాజనాన్ని కడురమ్యంగా నిర్వహించారు. కూచిపూడి గ్రామానికి చెందిన శ్రీ సిద్ధేంద్ర యోగి కళా నిలయానికి చెందిన వ్యవస్థాపక డైరెక్టర్ కూచిపూడి నృత్యచారిణి డాక్టర్ ఎన్ఎన్వి సత్యభాను, రాజమహేంద్రవరానికి చెందిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస నృత్య నిలయం నాట్య గురువు కోసిరెడ్డి రమేష్ నాయుడు, విజయనగరంకి చెందిన ధర్మాన్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నాట్య గురువు పిఎస్వి కామేశ్వరరావు, జగ్గంపేటకు చెందిన సీతారత్న లలిత కళా నృత్య నికేత నాట్యాచారిణి ముళ్ళపూడి విజయలక్ష్మి, విశాఖపట్నానికి చెందిన శ్రీ నూకాంబిక నృత్య నికేతన్ నాట్యాచారిణి ఆర్ నోకరత్నం మొత్తం 135 మంది విద్యార్థులతో పలు కూచిపూడి నృత్యాలతో భక్తులను రంజింపచేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాడి జైవీర్కు ప్రముఖ నృత్య గురువు డాక్టర్ జె సురేష్ కుమార్, కూచిపూడి నాట్య బృందాలు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అన్నమాచార్య వాగ్గేయ వరదాయిని సంస్థ పి చక్రవర్తి ఆధ్వర్యంలో దేవాలయంలో అన్నమయ్య కీర్తనలు, కోలాటం, భజన నిర్వహించారు. శ్రీవారి సేవా సమితి దాడి రాజేశ్వరి ఆధ్వర్యంలో 16 మంది సేవకులు అమ్మవారి దర్శనార్థం వచ్చు భక్తులకు మంచినీరు పంపిణీ చేశారని, అన్నదానంలో సహకారం అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి బుద్ధా లక్ష్మీ నగేష్, దేవాలయం అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Thank you.